చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు పవన్ కళ్యాణ్ జెండా పీక్కును పోతాడు ఈ ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తుంది అది చంద్రబాబు నాయుడు జీవిత కాలం టైం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం టైం ఇస్తున్నాం. పులివెందల నియోజకవర్గంలో ఒక పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూపించమనండి. ఒక పంచాయతీని గెలిపించుకోవడమని చెప్పండి. పులివెందల నియోజకవర్గంలో ఒక గ్రామ పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడమని చెప్పండి. కుప్పం మున్సిపాలిటీ గాని, కుప్పం జిల్లా పరిషత్తులు గాని, కుప్పం మండల పరిషత్తులు గాని, కుప్పంలో ఉన్నటువంటి పంచాయతీలు గాని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ 75 సంవత్సరాల ముసలి నక్కనే ఈ 420 గారిని ఈ చంద్రబాబు అనేటువంటి వెధోనే భూస్థాపితం చేశాడు. కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు శాసనసభ్యుడు భర్త గెలుస్తాడు కాబట్టి జీర్ణించుకోలేక ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక పంచాయతీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోలేనటువంటి ఈ చంద్రబాబుల సారథ్యం ఉన్నటువంటి చవట దద్దమ్మ పులివెందలు గెలవటం కాదు. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి నారాపల్లి నారావారి పల్లి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గెలిపించి దద్దమ్మ గాని 420 గాని తర్వాత పులివెందల గురించి మాట్లాడమని చెప్పి సరే ఇది లిక్కర్ స్కామ్ లో అరవింద విజయసారెడ్డి పొందులు పట్టుకున్నారు ఇప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు సందాలు తీసుకోలేదా? 1999 ఎన్నికల్లో అరవిందో వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు స్థలాలు తీసుకోలేదా, డబ్బులు తీసుకోలేదా, సందాలు 2004లో తీసుకోలేదా, 2009లో తీసుకోలేదా, 2014లో తీసుకోలేదా, 2019లో తీసుకోలేదా? అరవిందో కంపెనీ దగ్గర చంద్రబాబు నాయుడు వాళ్ళు వేసినటువంటి చిల్లర తెలుగుదేశం పార్టీకి చందాలు తీసుకున్నాడా తీసుకోలేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. విజయసాయి రెడ్డి గారికి బంధువులైన వాళ్ళ అమ్మాయిన వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది, అరవిందో వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది 2014లో. విజయసాయి రెడ్డి గారికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచే సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర బల్క్ డ్రగ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫేవర్ చేసి వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్నాడా లేదా, ఏ గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తాడని చెప్పానండి. నాకు వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లర నేను ఎప్పుడూ తీసుకోలేదు. వాళ్ళ కంపెనీలకో వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలకు నేను ఎప్పుడు ఫేవర్ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మగాడైతే వచ్చి చెప్పమని చెప్పండి. అరవిందో అనేది ఒక వ్యాపార సంస్థ, దాంతో విజయసాయి రెడ్డి గారి కూతుర్ని అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ ఈడీ కేసులో ఉన్నతను ఆయన అల్లుడు కాదు. వాళ్ళకి బంధువులు అరవిందో వాళ్ళకే, విజయసాయి రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మాకైనా కుటుంబ సంబంధాలు బంధుత్వాలు ఉంటాయి, కానీ రాజకీయ సంబంధాలు బంధుత్వాలు వ్యాపార సంబంధాలు లేవు. వ్యాపారాలను ప్రోత్సహించి చిల్లర డబ్బులు అడుక్కున్నటువంటి చిల్లరగాడు చంద్రబాబు గారు 420 గాడు. వచ్చి ఏ గుళ్ళో ప్రమాణ స్వీకారం చేస్తాడో ప్రమాణం చేస్తాడు, చేయమనండి, నేను వచ్చి చేస్తాను. గడప గడపకి మాత్రం వచ్చిన